అరే బ్రో, హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, దేవరా, పుష్ప, వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? దేవరా. దేవరా ఎందుకు? దేవరా ఎన్టీఆర్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. సో రీసెంట్గా దేవరా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది బ్రో. బాగానే ఉంది. నెక్స్ట్ కల్కి రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా దేవరా మూవీ? కలికిది కష్టం బ్రో, కలికిది రికార్డ్ బ్రేక్ చేయడం కష్టం. ఓకే, ఎన్టీఆర్ గారికి చాలా మాక్సిమం 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా మూవీస్ కంటిన్యూగా రావడంతో, ఆ గ్యాప్ అంతా ఇది ఫిల్ చేసే అవకాశం ఉందా? మేబీ అనుకుంటున్నాం, ఫిల్ చేస్తే బెటర్ ఏమో బ్రో. సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి కదా కొరటాల శివ గారి గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఏంటండి కొరటాల శివ గారి మీద చాలా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమో బ్రో నాకు తెలియదు. దేవరత ఆయన ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? నా గెస్ కరెక్ట్ అయితే హిట్ కొడతారు, కానీ ఈ కలికి రికార్డ్స్ అయితే మాత్రం బ్రేక్ చేయలేరు, కష్టం అది. సేమ్ టైంలో పుష్ప కూడా వస్తుంది కదా, పొను ఎట్లీస్ట్ పుష్పనైనా సరే క్రాక్ చేసే అవకాశం ఉందా? ఏమో రెండింటి గట్టిగా పోటీ ఉండొచ్చు. ఓకే, రెండింటి ఏది గెలవచ్చు? పుష్ప. పుష్ప. ఓకే, నెక్స్ట్ ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎలా మారిపోతుంది ఆఫ్టర్ దేవరా? అది హిట్ అయితే పర్లేదు బ్రో, హిట్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. మేడం హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? నిఖిత. నిఖిత, టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. వై ప్రభాస్ గారు అంటే నాకు డార్లింగ్ మూవీ నుంచి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారు రీసెంట్గా కల్కి తీశారు కదా, అది 5 డేస్కి 5 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది, దాని మీద మీ ఒపీనియన్? ప్రభాస్కి అది స్టార్టింగ్ నుంచి ఆ క్రేజ్ ఉంది కాబట్టి, ప్లస్ మూవీ బాగుంది కాబట్టి అఫ్ కోర్స్ మంచి హిట్టే అయ్యింది మూవీ. నెక్స్ట్ ప్రభాస్ గారు ఎటువంటి జోనర్స్లో మూవీస్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లైక్ ఇప్పుడు కామెడీ మూవీ కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు కదా, అది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మనం చూసుకుంటే పుష్ప దేవరా కూడా వస్తుంది, అవి కల్కి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా? లేదు లేదు, ఓన్లీ ప్రభాస్ గారికేనా? ఇది బాహుబలి రికార్డ్స్ని అందుకునే అవకాశం ఉందా కల్కి? బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేయలేదేమో, బాహుబలి నెంబర్ వన్. ప్రభాస్ గారు నెక్స్ట్ ఏ హీరోతో మల్టీ స్టారర్ మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభాస్, అల్లు అర్జున్. అల్లు అర్జున్? వై అల్లు అర్జున్ గారు? నా సెకండ్ ఫేవరెట్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి మీద రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్? అల్లు అర్జున్ మీద అయినా నేనేం పట్టించుకోను. ప్రభాస్ గారు మ్యారేజ్ ఎప్పుడు అనుకోవచ్చు? అది చెప్పలేమన్నా చెప్పలేమన్నా. ఓకే, వన్ వాట్లో నెక్స్ట్ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారు? నేను మేడం హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? శాంతి. శాంతి, టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా దేవరా, పుష్ప, వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పుష్ప. పుష్ప ఎందుకు? పుష్ప ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. రీసెంట్గా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, విన్నారా? ఎలా బాగుంది? కల్కి సినిమా రీసెంట్గా 5 డేస్కి 5 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది, ఇది దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? సూపర్గా. డెఫినెట్గా. మరి ఎందుకు రీషూట్ అయ్యింది, అదే పోస్ట్పోన్ అయింది పుష్ప మూవీ? ఎందుకంటే బ్లాక్ బస్టర్ అంటే లేట్ పడుతుంది కదా. మనం చూసుకుంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి మీద చాలా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి, దాని గురించి? కామన్ బ్రో, కామన్. సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, అది కామనేనా? ఓకే, మనం చూసుకుంటే ఎందుకు అల్లు అర్జున్ గారి మీద సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకు తిరగబడ్డారు? ఎందుకు? పాలిటిక్స్ వల్ల. ఈ ఎఫెక్ట్ మళ్ళీ మూవీ మీద పడే అవకాశం ఉందా? పడదు, దేనికి దానికి ఉంటారు కదా, ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్స్. ఆయన ఎట్లీస్ట్ ఏ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది పుష్ప? అన్ని వరల్డ్ వైడ్. బాహుబలి రికార్డ్స్ మన ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక సెన్సేషనల్ కదా, దాన్ని క్రాక్ చేసే అవకాశం ఉందా? పక్కా. షూర్గా. వన్ వార్డ్లో పుష్ప గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్ అంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ.